Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జాతీయ స్థాయిలో దుమ్ము రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే పాట. వైసీపీ ఎమ్మెల్యే రాగం అందుకున్నారు. ఆయనతో అధికారులు కోరస్ పాడారు. జాతీయ స్థాయి పోటీల కోసం వారు పాడిన ఈ పాట ఇప్పుడు మోత పుట్టిస్తోంది. తెగువకు తెగువకు రణరణ సమరం లేపంగా కబాడీ కబాడీ ఖేలో కబాడీ అంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాటను ఆలపించారు. ఆయన పాడుతూ ఉంటే తిరుపతి మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, కార్పొరేటర్ రామస్వామి, వెంకటేశ్వర్లు గొంతు కలిపారు. తిరుపతి వేదికగా నిర్వహిస్తోన్న జాతీయ కబడ్డీ పోటీలకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ఆల్బమ్ను విడుదల చేయనున్నారు. తిరుపతిలోని లూప్ స్టూడియోలో ఈ మేరకు రికార్డింగ్ పూర్తి చేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పాడిన పాట లేపంగా లేపంగా అంటూ కబడ్డీ ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ప్రో కబడ్డీని ఉన్నత స్థానానికి చేర్చింది. ఈ పోటీల నిర్వహణ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే అయిన కరుణాకర్ రెడ్డి తీసుకున్నారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ కబడ్డీ క్రీడ పౌరుషానికి ప్రతీక అని చెప్పారు. మహిళలు పురుషులకు వేర్వేరుగా జరిగే ఈ పోటీలు డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగే ఈ మ్యాచ్లు నగరవాసులకు కొత్త ధనాన్ని అందించనున్నాయన్నారు. భూమన పాట పాడుతున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తొలి నుంచి వామపక్ష భావజాలం ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. నాడు వైఎస్ఆర్, నేడు జగన్కు ఆత్మీయుడిగా నిలిచారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ చైర్మన్గానూ పనిచేశారు. భూమన కుమారుడు సైతం ఇప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.